ముందుగా హెడ్లైన్స్. విద్యా వైద్యంపై దృష్టి సారిస్తూ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కూరి చేస్తున్నారని ఎంపీ అరవింద్ ధ్వజం. ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నించిన ధర్మపురి అరవింద్. తనకు న్యాయం చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఓ వ్యక్తి. బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావుకు వీడ్కోలు పలికిన ప్రజాప్రతినిధులు అధికారులు. విద్య ఆరోగ్యం పట్ల 100% దృష్టి కేంద్రీకరిస్తానని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పేర్కొన్నారు. విధుల పట్ల అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. నవీపేట్ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి మరియు పాఠశాల తహసీల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా పర్యటించి తనిఖీ చేశారు. ముందుగా కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన కలెక్టర్ ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లు కూడా లేకపోవడంతో ఆ సమయంలో విధుల్లో ఉండవలసిన డాక్టర్ తరుణ్ రాజ్ గైర్హాజరు కావడం ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్ నర్స్ జాన్సీ వాణి కలెక్టర్ తనిఖీ చేస్తున్న సమయంలో ఆలస్యంగా రావడం, రజనీదేవి, నారాయణ, మంజుల సరళ లేకపోవడం మరియు కుమారి సెలవు దరఖాస్తులో తేదీలు రాయకపోవడం హాజరు రిజిస్టర్ ద్వారా గమనించి సంబంధిత ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. అనంతరం హాజరు రిజిస్టర్ జిరాక్స్ తెప్పించుకున్నారు. అక్కడే ఉన్న తహసీల్దార్ లతకు ఆదేశిస్తూ వెంటనే వివరాలు పంపించవలసిందిగా ఆదేశించారు. ఆసుపత్రి అన్ని విభాగాలు పరిశీలించినా ఆయన పేషెంట్లు లేకపోవడం గురించి హెడ్ నర్స్ను ప్రశ్నించారు. ఇంత మంచి ఫర్నిచర్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉండదని, కానీ ఇక్కడ పేషెంట్లు లేకపోవడాన్ని గమనించి డాక్టర్లు సరిగా విధులలో ఉంటే పేషెంట్లు ఉండరా అని నిలదీశారు. వెంటనే జిల్లా వైద్యాధికారి సుదర్శన్కు ఫోన్ చేసి ఆసుపత్రి పరిస్థితిని వివరించి జిల్లా అంతటా ఇదే విధంగా ఉన్నదా అని తెలుసుకున్నారు. ఆసుపత్రి వాతావరణం ఏమాత్రం బాగాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లను మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈరోజు నవీపేట మండలంలోని సిహెచ్సి, అదేవిధంగా గర్ల్స్ హై స్కూల్, తర్వాత తహసీల్దార్ ఆఫీస్ను ఇన్ఫర్మ్ చేయడం జరిగింది. మండలంలో ముఖ్యంగా సిఎస్సిలో డాక్టర్స్ లేకపోవడం, ఒక 3 ఆఫీసర్స్ అనాథరైజ్డ్ ఆఫీస్ ఉండడం నా నోటీస్కి వచ్చింది. వారి మీద తప్పకుండా గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏ స్కూల్లో కొన్ని ఇష్యూస్ నా నోటీస్ రావడం జరిగింది. అక్కడ ఆ ఇష్యూస్ను షార్ట్అవుట్ చేసి పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇక్కడ ముఖ్యంగా ధర్నీకి సంబంధించిన ఇష్యూస్ రివ్యూ చేయడం జరిగింది. మళ్ళీ ఒక 15 రోజుల్లో నవీపేట సంబంధించిన మళ్ళీ ధర్నీకి సంబంధించిన ఇష్యూస్ రివ్యూ చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రోగ్రెస్ వచ్చే విధంగా తహసీల్దార్ను వారి సిబ్బంది అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంపీడీఓ గారితో పల్లె ప్రగతి పైన ఇక్కడ ఉన్న ఏర్పాట్లు వాటిని సమీక్షించడం జరిగింది. సో రాబోయే పల్లె ప్రగతిలో తప్పకుండా ప్రతి గ్రామ పంచాయతీలో శానిటేషన్ అనేది 100% ఉండేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాటితో పాటుగా క్రీమటోరియం, డంపింగ్ యార్డు, ట్రాక్టర్ను ప్రొక్యూర్ చేసుకోవడం, అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిధిలో మనం ఏవైతే పల్లె ప్రగతి 1 సీజన్లో స్టార్ట్ చేసినామో, అంటే ముఖ్యంగా నర్సరీ కానివ్వండి, అప్పుడు నాటిన మొక్కలను కాపాడుకోవడం, కొత్త మొక్కలు నాటుకోవడం, ఆ విలేజ్లో ఉన్న గ్రామ పంచాయతీ, అంగన్వాడీ సెంటర్, స్కూల్ను నీట్గా ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం పల్లె ప్రగతి 2 ద్వారా చేసుకోబోతున్నాం. సో తప్పకుండా అవన్నీ అన్ని గ్రామ పంచాయతీలు చేసే విధంగా నవీపేట ఎంపీడీఓ గారికి, వారి సిబ్బందికి అందరికీ కూడా ఆదేశాలు. అనంతరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పర్యటించి విద్యార్థుల వివరాలు, ఎంత దూరం నుండి వస్తున్నారు, ఎలా వస్తున్నారని, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. చాలామంది తాము పేద కుటుంబం నుండి వచ్చామని, తమ తండ్రి వ్యవసాయం లేదా దుబాయ్ వెళ్ళినట్లు, కొందరు తండ్రి లేనట్లు చెప్పారు. తల్లులు వ్యవసాయం లేదా బిడ్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించిందని, కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని, కష్టపడితే దేన్నైనా సాధించవచ్చని, చిన్న చిన్న ఇబ్బందులను దాటుకుంటూ పట్టుదలతో ముందుకు వెళ్లాలని సూచించారు. 10/10 గ్రేడ్ వచ్చిన విద్యార్థులకు 10,000 నగదు పురస్కారం అందజేస్తామని చెప్పారు. విద్యార్థులు వాళ్లకు ఆట స్థలం లేదని కలెక్టర్కు విన్నవించగా పక్కనే ఉన్న గోదాం స్థలాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీడీఓను ఆదేశించారు.
పాఠశాల బాత్రూంలకు డోర్లు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ సహా ఇంజనీర్ను ఆదేశించారు. పాఠశాలలో ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేయించాలని ఎంపీడీఓను ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో పర్యటించి తహసీల్దార్తో సమావేశమై ధరణిలో ఎన్ని పెండింగ్ ఉన్నాయని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడున్న రెవెన్యూ పంచాయతీరాజ్ సిబ్బందితో మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు, రైతులకు పాజిటివ్ ఆలోచనలతో సమస్యలు పరిష్కరించాలని, వారితో మర్యాదగా ప్రవర్తించాలని, మీ పరిధిలో వీలైతే సమస్య పరిష్కరించాలని, లేదంటే ఏ విధంగా పరిష్కారం అవుతుందో సూచించాలని ఆయన ఆదేశించారు. అంతేగాని వచ్చే పేద ప్రజలను భయపెట్టి పంపించవద్దని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం ఎంతవరకు వీలైతే అంతవరకు చేయాలన్నారు. ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా పుంజుకోవడంతో పాటు సమయపాలనతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. మొదటిసారిగా నవ్విపేట మండలానికి వచ్చినందున తహసీల్దార్ ఎంపీడీఓలపై నమ్మకంతో వెళ్తున్నానని చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం, విద్యపై 100% దృష్టి కేంద్రీకరిస్తానని తెలిపారు. పేద ప్రజలకు న్యాయమైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వచ్చే పల్లె ప్రగతి కార్యక్రమాల్లో నిర్దేశించుకున్న అన్ని పనులు పూర్తి చేయడానికి కృషి చేయనున్నామని, గ్రామాలకు ట్రాక్టర్లు సమకూర్చడంతో పాటు శ్మశాన వాటికలు, వైకుంఠధామాలు పూర్తి చేసుకునేలా ఎండిపోయిన మొక్కల స్థానంలో మళ్ళీ వేరే మొక్కలు నాటడంతో పాటు అన్ని మొక్కలను సంరక్షించడానికి చర్యలు తీసుకోవడంతో పాటు ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసి ఆ గ్రామానికి అవసరమైన మొక్కలను పెంచడానికి చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలో ధరణి కార్యక్రమంలో 2200 పరిష్కారం కాకుండా ఉన్నాయని, వాటిని పరిష్కరించవలసిందిగా ఆదేశించామన్నారు. ఒకవేళ మనం ఆ గ్రీవెన్స్ మీ పరిధిలో, అంటే విత్ ఇన్ ద రూల్ మీకు రావట్లేదు, రానప్పుడు దాన్ని ఎక్కడికి వెళ్తే పరిష్కారం అవుతుంది అని కూడా పబ్లిక్ గైడ్ చేస్తే వారు అక్కడికి వెళ్ళి తమ సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రతి ఆఫీసులో ఆ విధంగా సిబ్బంది మిలగాలని వారందరికీ కూడా సూచనలు వస్తున్నాం. తప్పకుండా అది నవీపేట ఉంటే స్టార్ట్ కావాలని మీ ఎంపీడీఓ గారిని అదేవిధంగా తహసీల్దార్ గారిని కోరడం జరిగింది. సో రాబోయే రోజుల్లో పల్లె ప్రగతి 2 సక్సెస్ చేసుకుంటూనే తప్పకుండా అన్ని గవర్నమెంట్ ఆఫీసుల నుంచి ప్రజలకు మంచి సర్వీస్ డెలివరీ అయ్యే విధంగా, గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మండల వరకు కూడా అన్ని ఆఫీసులు స్ట్రెంథన్ చేసే విధంగా, సర్వీస్ డెలివరీ సిస్టమ్ స్ట్రెంథన్ చేసే విధంగా ముందుకు సాగుతాం. వీటితో పాటుగా ప్రైమరీ సెక్టార్స్ అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద 100% గట్టిగా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. సో హెల్త్లో మనం గ్రాస్ రూట్ లెవెల్లో ముఖ్యంగా పూర్కు ప్రతి సర్వీస్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం చాలా అమౌంట్ హెల్త్ మీద స్పెండ్ చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా వరకు మనకు కేసీఆర్ కిట్ ద్వారా కానివ్వండి, ఇంకో విషయం ద్వారా కానివ్వండి, హెల్త్ సెక్టర్ మీద చాలా గట్టిగా ఫోకస్ చేస్తున్నారు. సో మంచి హెల్త్ సర్వీస్ అందే విధంగా మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది అందరూ కూడా పనిచేసే విధంగా చూడడం జరుగుతుంది. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే తప్పకుండా దానికి తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా 100% అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళందరూ కూడా చాలా వరకు మనకు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు లేదా పూర్తి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, కాబట్టి వారికి కూడా మంచి ఎడ్యుకేషన్ అందే విధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవడం. టీచర్స్ అందరూ కూడా హామీ పడతారు. పురపాలక ఎన్నికలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఓటర్ల జాబితా, వార్డుల విభజన, ఎన్నికల నియమావళి ఆధారంగా చర్యలు చేపడుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ బల్దియాల్లో పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు బీసీ ఓటర్ల గణనను మరోసారి అధికారులు చేపట్టారు. పాత జాబితాకు స్వస్తి పలికి కొత్త వార్డుల వారుగా ఓటర్లను లెక్కిస్తున్నారు. త్వరలోనే ఓటరు జాబితా ముసాయిదా వెలువడనుంది. బీసీ ఓటర్లను లెక్కించేందుకు అధికారులు గ్రామ సంఘాల సభ్యుల సహకారం తీసుకుంటున్నారు. పురపాలక ఎన్నికల ప్రక్రియ ఆరంభానికి ముందస్తు ఏర్పాట్లు ఒక్కోటి వేగంగా పూర్తవుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన కార్యాచరణను అధికారులు సిద్ధం చేస్తున్నారు. బాన్సువాడ పట్టణంలో ఇదివరకు సేకరించిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా ఓటర్ల కులగణన వివరాలను మరోమారు సేకరిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 3వ తేదీ నుంచి మొదలైన వార్డుల ప్రక్రియ ముగిసింది. తదుపరి ఓటరు జాబితా వెల్లడి సామాజిక వర్గాల వారీగా ఓటర్ల వివరాల ప్రకటన మిగిలి ఉంది. ప్రభుత్వ అనుమతితో త్వరలోనే నూతన వార్డుల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేసిన అనంతరం ఎస్సీ ఎస్టీ ఓటర్లను గణిస్తారు.
అనంతరం బీసీ ఓటర్లను లెక్కించి అప్పుడు ఏ వార్డులో ఎంతమంది ఓటర్లు ఉన్నారో స్పష్టమైన గణాంకాలు తీస్తారు. ఆయా సామాజిక వర్గాల వారీగా ఓటర్లు ఎంతమంది ఉన్నారు, బీసీ ఓటర్లు ఎందరున్నారో ఇందుకోసం ప్రభుత్వం నుంచి షెడ్యూల్ జారీ కావాల్సి ఉంది. దాని ప్రకారం ఓటర్ జాబితా రూపొందించి రిజర్వేషన్ల ప్రక్రియకు సిద్ధంగా ఉంచేందుకు చేపడుతున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో తాజాగా వివరాల మేరకు మొత్తం ఓటర్ల సంఖ్య 183,498 మంది ఉన్నారు. బాన్సువాడ మున్సిపాలిటీలో సుమారు 20,240 మంది ఓటర్లున్నారు. వీరిలో బీసీలు 14,718, ఎస్సీలు 1796, ఎస్టీలు 382, ఇతరులు 3,344 మంది ఓటర్లున్నారు. 19 వార్డులు ఉన్నాయి. పురపాలక పోరుకు ఎప్పటికప్పుడు ఎన్నికల హడావిడి పెరుగుతున్న కొద్దీ ఆశావాహుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంటున్నది. అధికారులు పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీల్లోనూ ఔత్సాహికులు అప్పుడే తమ ప్రయత్నాల్లో బిజీ అయిపోయారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశాల ప్రకారంగా, సీఎంఏ గారి ఆదేశాల ప్రకారంగా, షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఓటర్ జాబితాలో ఎస్సీ ఎస్టీ బీసీ ఉమెన్ గణన నిర్వహించడం జరుగుతుంది. సెక్యులరిజంని కాపాడే విధంగా కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగించిందని జిల్లా అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్రం నుండి నేటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని ఆయన చెప్పారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ జెండాను అధ్యక్షులు మండల మోహన్ రెడ్డి ఎగురవేశారు. ఇట్టి కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు గారు, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, దేశ స్వాతంత్రం కోసం స్థాపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ వేదిక ద్వారా స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ప్రపంచ స్థాయిలో గర్వంగా నిలబడే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రులు అన్ని రంగాలను అభివృద్ధి చేసి ప్రపంచ దేశాల సరసన నిలబెట్టడం జరిగిందన్నారు. అంతేకాని ప్రస్తుత బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మాదిరిగా ప్రచారాల కొరకు, ప్రకటనల కొరకు ఈ దేశాన్ని పాలించలేదని ఆయన అన్నారు. ఈ దేశ సెక్యులరిజాన్ని కాపాడే విధంగా కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగించింది అన్నారు. కానీ ఈరోజు జిల్లా ఎంపీ అరవింద్ అపరిపక్వత వలన మిడిమిడి జ్ఞానంతో లేనిపోని ఆరోపణలు కాంగ్రెస్ పార్టీపై చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎంపీ అరవింద్కు కాంగ్రెస్ను విమర్శించే ముందు మీ నాన్న డి శ్రీనివాసును కలిస్తే బాగుంటుందని హితవు పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల అబద్ధపు ప్రచారాలు ఎక్కడికక్కడే తిప్పికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ, స్వతంత్ర పోరాటంలో ప్రజలకు వేదిక కావాలని అప్పటి సురేంద్రనాథ్, ఉమేష్ చంద్ర బెనర్జీ బొంబాయిలో సమావేశమై కాంగ్రెస్ పార్టీ స్థాపనకు కృషి చేసిన గొప్పవారని తెలిపారు. మొట్టమొదటి అధ్యక్షుడిగా ఉమేష్ చంద్ర బెనర్జీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ఏర్పడిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గడువు గంగాధర్, తాహిర్ బిన్ హమ్దాన్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు శక్తివంతం లేకుండా మనం పోరాటం చేస్తేనే ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ఇది ఏ ఒక్కరితో పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు, ఇక్కడున్న మీరందరూ నిబద్ధతతో, నిజంగా పనిచేస్తున్నప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్, ఈ దేశంలో బీజేపీని పోరాడే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందనే విషయాన్ని మనం గుర్తుంచుకొని ఇక ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇక రాబోయే ఈ మున్సిపల్ ఎన్నికల్లో సోదరులందరూ కూడా చక్కటి మాటలు చెప్పారు, అందరూ కూడా కలిసికట్టుగా రాష్ట్రానికి క్యాండిడేట్ నిర్ణయం చేయాల్సిన బాధ్యత కూడా కార్యకర్తల మీ పైన ఉంది. దయచేసి మీకు ఒక్కటి చెప్తున్నాం, మనము అధికారంలో లేము. మరి
కేవలం ఇప్పుడు అన్నలు చెప్పినట్టు పోటీ చేయడానికి టికెట్ అడగడం కంటే మరి మనోళ్ళొక్కరిని గెలిపించుకుంటే మన కాంగ్రెస్ పొందిగే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. దయచేసి మీ అందరికి ఒక్కటే చెప్తున్నాం, మీరు ఎక్కడికి వెళ్తారో వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు, మీరు అందరికి తెలుసు ఈ వాళ్ళలో నేను చేస్తాను నలుగురు ఉంటారు, మీరు కలిసిపోయి శ్రీచక్ర పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ లో పెట్రోల్ బదులు నీరు రావడంతో తమ వాహనాలు చెడిపోయాయని వాహనదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్ బంక్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం పరిధిలో శ్రీచక్ర పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ లో పెట్రోల్ కు బదులు నీరు వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 40 ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్ పోయగా అన్ని వాహనాల్లో నీరు రావడంతో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. 100 నెంబర్కు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి సిబ్బందితో వచ్చి నమూనాలు పరిశీలించారు. 4 వాటర్ బాటిల్లో పెట్రోల్ తీసుకుని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయనున్నట్లు, చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా పెట్రోల్ స్టేషన్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో చేసే లక్షల విలువ చేసే తమ వాహనాలు చెడిపోయినట్లు స్థానికులు ఆరోపించారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుని తమకు నష్టపరిహారం ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు. నా బండి బుల్లెట్ లో పెట్రోల్ పోసుకున్నా 500ది, ఈ మొత్తం బండి నడకుండా ఇదే రకంగా పెట్రోల్ ఉన్నది. ఈ మొత్తం వాటర్ ఈ పెట్రోల్ పంప్ ఇలా కొత్త కాదు, ఇది మూడోసారైనా పేపర్ వాళ్ళు వచ్చారు, బెదిరించారు, అందరు బెదిరించిన ఈ పెట్రోల్ బంక్ వాళ్ళు ఇంటలేరు. మా బండ్లన్నీ మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. మరి ఇలా పోలీసు వాళ్ళు వచ్చారు, ఇలా ప్రెస్ వాళ్ళు వచ్చారు, మరి ఏం చేస్తారు అన్నది కదా మాకేం అర్థమైతే లేదు. నేను 170,000 పెట్టి ఇలా నేను బుల్లెట్ తెచ్చుకున్నా, ఆ బుల్లెట్ ఇటుకి నడని పరిస్థితులు ఉన్నది. మరి నాకు న్యాయం జరిగిందాకా నేను ప్రెస్ వాళ్ళ ద్వారా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా, నాకు న్యాయం జరగాల, ఆ ఎండి రావాలా, ఇది పెట్రోలా వాటరా అన్నది మాకు ఇక్కడ పరిష్కారం కావాలని. ఇచ్చిన హామీ మేరకు ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. రైతు సంక్షేమాన్ని విస్మరిస్తే తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు. నందిపేట్ మండలం బాద్గున గ్రామం నుండి 2వ విడత రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో ముగుస్తుందని సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పసుపు పంటకు మద్దతు ధర కొరకు మరియు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాచరణ సభ్యులు యాదగౌడ్ మాట్లాడుతూ పసుపు రైతు ఎంతో కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేక నష్టపోతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి ఎంపీ అయ్యారని ఇప్పుడు బోర్డు గురించి ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. పసుపు రైతులను విస్మరిస్తే రైతులు తగిన బుద్ధి చెప్పే రోజు ముందుందని గుర్తు చేశారు. ఇట్టి పాదయాత్ర యందు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు, సభ్యులు, సర్పంచ్లు, వివిధ పార్టీ నాయకులు, రైతులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నేను ఎంపీ అరవింద్ గారిని ఒక ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, నువ్వేదైతే మాట ఇచ్చినావో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పేసి, పసుపుకు 5,000 మద్దతు ధర ఇస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చినావో ఆ మాట ప్రకారం 15,000 మద్దతు ధర ఇస్తానో ఆ మాట ప్రకారం నువ్వు నిలబడతావా, లేకపోతే నువ్వు అన్న మాట కట్టుబడి నువ్వు రాజీనామా వేసి మరి రైతాంగం ఏదైతుందో రైతాంగం తరపున వచ్చి నువ్వు పాదయాత్ర చేసి సాధించుకునే వరకు పోరాడతావా, నువ్వు నిర్ణయించుకోవాల్సింది నీ మీదనే ఉంది, నువ్వు ఇటువంటి మాటలు ఎక్కడో ఉండి ప్రతిసారి పాదయాత్ర సురిపెట్టినంటే నీకు రైతులు యాదికొస్తారు, పాదయాత్ర బంద్ పెట్టినంటే మరా నోరు మూసుకొని నువ్వు ఇంటికాడ కూర్చుంటున్నావు, అవన్నీ బాధపెట్టు. నువ్వు ఎవరిని కలుస్తున్నావో, ముఖ్యమా ప్రైమ్ మినిస్టర్ కలుస్తున్నావా, ఎంపీలు కలుస్తున్నావా, దానికి సంబంధించిన మంత్రులు కలుస్తున్నావా, ఆ మాటలు మాకు అవసరం లేదు. నువ్వు ఏదైతే డిమాండ్ చేసి నేను ఇస్తానని చెప్పేసి నువ్వు ఎంపీగా గెలిచినావో ఆ మాట కట్టుబడి నువ్వు వచ్చి 15,000 మద్దతు ధర బోర్డు ఏర్పాటు చేయి, లేదంటే రాజీనామా చేసి రైతాంగం తరపున నువ్వు వచ్చి పోరాడటానికి. విద్యార్థుల ఎదుగుదల తల్లిదండ్రుల ఉపాధ్యాయులపై ఉంటుందని జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు గోపాల్ పేర్కొన్నారు. విద్యార్థులు కూడా శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. నందిపేట్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ యందు ఎస్ఎంసీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలోని ఎస్ఎంసీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మెంబర్స్, సర్పంచ్లు మరియు హెడ్ మాస్టర్లు, టీచర్లు పాల్గొన్నారు. ఎస్ఎంసీ మెంబర్ల విధులు బాధ్యతల గురించి తెలియజేశారు. జడ్పీహెచ్ఎస్ నందిపేట్ ఇన్ఛార్జ్ హెచ్ఎం గోపాల్ మాట్లాడుతూ,
ఎస్ఎంసీ సభ్యులకు పిల్లల పట్ల పెద్దవారు ప్రవర్తించే తీరు, విద్యార్థులతో ఎలా మెలగాలో సభ్యులకు తెలియజేసేందుకు టెలికాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పారు. ఈ కాన్ఫరెన్స్ లో హెచ్ఎం సాయిబాబా, సాయగౌడ్, ఆర్పి శ్రీనివాస్, ముఖేష్ లు పాల్గొన్నారు. అన్ని పాఠశాలల యొక్క స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ఇక్కడికి హాజరు కావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఎస్ఎంసీ కమిటీ సభ్యులకు, నూతనంగా ఎన్నికైనటువంటి ఎస్ఎంసీ కమిటీ సభ్యులకు పాఠశాలలపైన, పిల్లల యొక్క హక్కులపైన అవగాహన కల్పించడానికి ముఖ్యంగా ఈ టెలికాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఈ కార్యక్రమానికి 70 మంది ఉపాధ్యాయులు, 70 మంది ఎస్ఎంసీ మెంబర్స్ వీళ్ళందరూ వివిధ పాఠశాలల నుంచి, గ్రామాల నుంచి రావడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే వారి యొక్క బాధ్యతలు ఏంటి, పాఠశాల యొక్క అభివృద్ధికి, పిల్లల యొక్క అభివృద్ధికి ఎట్లాంటి, ఏ విధంగా కృషి చేయాలి, అట్లాగే విద్యా హక్కు చట్టం పైన అవగాహన కల్పించడానికి బాలలకు ఉండేటువంటి హక్కులు ఏంటి, అట్లాగే బాలికలపై జరిగేటువంటి ఎన్నికల సమయంలో హామీలు ఇస్తూ నేడు ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే త్రాగునీటి ఎద్దడి తీర్చాలని వారు డిమాండ్ చేశారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో 2వ మరియు 3వ వార్డులలో గత కొంతకాలంగా త్రాగునీటి ఎద్దడి ఎదురవడంతో ఇటు గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తమకు అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పి ఇప్పుడు గత 15 రోజులుగా త్రాగునీటి సమస్య ఉందని పలుమార్లు సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్రాగునీటి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అన్ని చేసి పెడతాం అమ్మ, మరి అన్ని చేస్తాం మనం, ఇవి ఇవే చేసుడు, బిందెలు పట్టుకోవాలి, కొట్లాడలేదు. లేడీస్ అందరు మేమే కొట్లాడుకోవట్లేం కానీ అలా పైపులు వేసుకుందామంటే అవుతు కాడికి తెల్లం తగ్గపోతుందా, కాడ పైపులు ఎప్పటికి ఉండే ఉంటాయి. మీకు మోటార్ మంచిగా వేపిస్తాము, మీకు నదులు వేపిస్తాము, ఇండ్లు కూలిపోతే ఇండ్లు కట్టిస్తాము, ఏవే లేవు. నేను సర్పంచ్ నువ్వు సర్పంచ్ అప్పుడు కాలు మొక్కుంటా వచ్చింది, ఇప్పుడు మేము అలా కాలు మొక్కినా కానీ ఒక్కరైనా రాకొచ్చింది చూడకొచ్చింది. ఇప్పుడు మేము దండం పెడితే కాలు మొక్కుతా అంటే కూడా మాకు రాకొచ్చింది చూడకొచ్చింది. మా ఇది ఏంది పరిస్థితి, మా పరిస్థితి ఎట్లా? ఉపాధి హామీ పనుల్లో టెక్నికల్ అసిస్టెంట్లు, పీఓలు బాధ్యతారాహిత్యానికి పాల్పడుతున్నారని డిఆర్డీఏ పీడీ రమేష్ రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వర్ణి మండల స్థాయి సమగ్ర ఉపాధి హామీ సామాజిక తనిఖీని మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి పీడీ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయా గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనులు, వాటికి సంబంధించిన డబ్బులు చెల్లింపులు తదితర విషయాలను సిబ్బందిని వివరాలు అడుగు తెలుసుకున్నారు. వర్ణి మండలంలోని జలల్పూర్ గ్రామంలో 10 లక్షల రూపాయలతో శ్మశాన వాటిక నిర్మాణం చేసి డబ్బులు చెల్లించినట్లు రికార్డులో ఉండగా క్షేత్రస్థాయి పర్యవేక్షణలో పనిలేకపోవడం వల్ల 10 లక్షల రూపాయలను అక్రమంగా ఉపాధి హామీ సిబ్బంది కాజేసినట్టు తనిఖీ బృందం పీడీకి వివరించారు. ఆయా గ్రామాల్లో ఏ పనికి ఎంత డబ్బులు చెల్లించారు, ఎక్కడి నుండి ఎక్కడి వరకు పనిచేశారు, దానికి సంబంధించిన పొడవు, వెడల్పు, లోతు, కొలతలు సక్రమంగా లేకపోవడం పట్ల టెక్నికల్ అసిస్టెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా పనులకు సంబంధించిన వివరాలు ఎస్బీ రికార్డులకు పొంతన లేకపోవడం పట్ల పీడీ ఈజీఎస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో పొరపాట్లు జరిగితే లక్షల్లో తేడాలు ఉంటే సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారని పీడీ వెల్లడించారు. ఉపాధి హామీ పనుల్లో తేడాలు వచ్చిన వాటిపై ఎంపీడీఓ విచారణ చేసి అందించాలని పీడీ ఎంపీడీఓను ఆదేశించారు. పనుల్లో తేడాలు వచ్చి పనులు చేయక డబ్బులు వసూలు చేసిన ఉపాధి హామీ కూలీలకు డబ్బులు అందకపోయినా సిబ్బందిపై చట్టరీత్యా చర్య తీసుకుని నిధులను రికవరీ చేస్తామని పీడీ రమేష్ రాథోడ్ వెల్లడించారు. సామాజిక తనిఖీ జిల్లా అదనపు విజిలెన్స్ అధికారి నారాయణ, వర్ణి ఎంపీడీఓ ఉషారాణి, వర్ణి జడ్పీటీసీ హరిదాసు, నిజామాబాద్ జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు నానిబాబు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఓ శుభకార్యం నిమిత్తం అప్పు తీసుకున్న పాపానికి అప్పు ఇచ్చిన వ్యక్తి మోసం చేశాడని బాధితుడు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.
రింజల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రసాద్ అనే యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. బాధితుడు మాట్లాడుతూ, తమ భూమిని ముక్తేశ్వర్ రావు అనే వ్యక్తి వద్ద ఓ శుభకార్యం నిమిత్తం 30,000 రూపాయలను అప్పుగా పట్టా పాస్బుక్లను పెట్టి తీసుకోవడం జరిగిందని వాపోయారు. తీసుకున్న అప్పు కడదామని వెళ్తే తమకు డబ్బులు అవసరం లేదు, భూమి కావాలని ముక్తేశ్వర్ రావు తమ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాడని బాధితుడు ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ భూమి తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అసలు విషయం ఏందనంటే, మాకు డబ్బులు అవసరం ఉండే పట్ట పాస్బుక్లు మేము పెట్టినాము. ముక్తేశ్వరరావు ఏఆర్ కానిస్టేబుల్ ముక్తేశ్వరరావు అనే వ్యక్తికి మేము పెట్టినాము. పెట్టినప్పుడు ఆ వ్యక్తి ఏం చేసినంటే, డబ్బులు కడతామని చెప్పేసి వాయిదా పెట్టుకున్న టైంకు డబ్బులు తీసుకొని పోతే అతను ఏమంటున్నాడు, నాకు డబ్బులు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, ఏం అవసరం లేదు, నాకు కావాల్సింది ఏంది, నాకు పొలం కావాలా, ఆ పొలాన్ని నిరస పెడతారా లేకపోతే ఏం చేస్తారా అని చెప్పేసి అని అంటే, మొన్న రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ పొలం వేసుకున్నాము. నైట్లో అందరం పడుకుంటాం కదా, పడుకున్న టైంలో వచ్చి పొలం కోసుకొని పోయిండు. తెల్లారి ఏంది అని అంటే, దేవుడికి దానం చేసినానంటే నీ సొంత డబ్బుతో ఖర్చు పెట్టుకొని చేసుకున్నది, అది ఒక ఇది ఉంటుంది. కానీ నువ్వు ఏదో అక్రమంగా మా సొంత డబ్బులతో మేము ఇది చేసింది నువ్వు కోసుకొని పోవడం అది దౌర్జన్యం అని చెప్పేసి అని అంటే, నేను లేకుంటే టైంలో మా ఆడవాళ్ళని చూసి మొత్తం బట్టలు చినిగిపోయిందా కొట్టిండు. జిల్లా ప్రజలతో ఏర్పడిన ప్రేమాభిమానాలు సహకారం మరవలేనిదని బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అన్నారు. ప్రజల సహకారంతోనే జిల్లా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ ఉద్యోగుల సంఘం మరియు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావుకు వీడుకోల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు ఘనంగా సన్మానించారు. అనంతరం బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు మాట్లాడుతూ, జిల్లాలో పనిచేసిన కాలంలో ప్రజలు ఉద్యోగులతో ఏర్పడిన అనుబంధం మర్చిపోలేనిది అని అన్నారు. ప్రజలు ఉద్యోగులు వివిధ పార్టీల నాయకులు ప్రతి ఒక్కరి సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రజల సహకారంతోనే జిల్లా రాష్ట్ర దేశ అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మరియు ఉద్యోగులు పాల్గొన్నారు. పదవి విరమణ చేశారు లేదా బదిలీపై వెళ్ళారు, వాళ్ళు ఎప్పుడు పనిచేస్తున్న వాళ్ళందరితో కూడా ఒక విధమైన అనుబంధం ఏర్పడింది. బదిలీపై అనుబంధం అనేది కొంతవరకు తగ్గిపోతుంది, ఎందుకంటే ప్రతిరోజు మనం ఏ విధంగా కలిసి పనిచేస్తామో, కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ సదుపాయం ఉండదు కాబట్టి అది తప్పకుండా బాధ కలుగుతుంది, ఎవరికైనా బాధ కలుగుతుంది. బాధ అనేది ఉంటుంది, కానీ ఆ బాధను మనం మర్చిపోయి కొత్త ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా అదే విధంగా పనిచేయాలి. అంటే ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ పనిచేయడానికి అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలుసుకున్నాను. ఎందుకంటే వారికి అవకాశం ఉంటే ఈ ప్రాంతానికి రావడం అనేది కుదిరేది కాదు, తర్వాత ఇక్కడ మీతో పనిచేసే అవకాశం కూడా దొరికేస్తారు. అదేవిధంగా నేను పనిచేసిన సమయంలో పదవి కాలంలో సహాయ సహకారాలు అందించిన ప్రజాప్రతినిధులందరూ కూడా, గతంలో జిల్లా మంత్రిగా ఉంది, ఇప్పుడు గౌరవ శాసనసభాపతిగా ఉన్న పోచారం శ్రీనివాస రెడ్డి గారు కాబట్టి, ప్రస్తుతం జిల్లా మంత్రి వర్యులుగా ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ఎమ్మెల్యేస్, గౌరవ ఎమ్మెల్సీస్, సర్పంచ్ నుంచి మొదలుకొని వివిధ స్థాయిలో మండలాల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరూ జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాష్ట్రంలో కేసీఆర్ తుగ్లక్ పాలన కొనసాగిస్తున్నారని పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. ఓటు బ్యాంకు కోసం ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఓటు బ్యాంకు కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. నగరంలోని ప్రగతి నగర్ లో గల జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందరో మహానుభావుల మేధో సంపత్తితో రచించిన రాజ్యాంగానికి విరుద్ధముగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడుకున్న సమయంలో భారీ ఎత్తున సభలు సమావేశాలు ఏర్పాటు చేయకూడదని నిబంధన ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఏకపక్షంగా ఒక వర్గానికి వత్తాసు పలుకుతూ మరో వర్గ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే అసదుద్దీన్ ఓవైసీతో మైనార్టీ ప్రాంతంలో సభలు సమావేశాలు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వడం ఎంతవరకు సబబు అన్నారు. అసలు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ప్రజా సంక్షేమం కోసము తనపై ఉన్న నమ్మకంతో పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించినా కూడా స్వతహాగా ప్రజల వద్దకు వెళ్లకుండా పోలీస్ బలగాలతో మోహరించి అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని చట్టాలను ఉల్లంఘించిన వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం అని ఆయన హెచ్చరించారు. కేంద్రం తీసుకువచ్చిన బిల్లు ఒక రోహింగ్యాకు సిటిజన్షిప్ ఇచ్చేది లేదని దేశ ప్రజల సంక్షేమం దృష్ట్యా బిల్లు తీసుకురావడం జరిగిందని ఆయన అన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసదుద్దీన్ ఓవైసీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసము ప్రజలను రెచ్చగొడుతూ రోడ్లపైకి తీసుకువస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసలు ఈ ప్రజాస్వామ్య దేశానికి విరుద్ధముగా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. ఈయన పార్టీ పేరు ఆల్ ఇండియా ఇండియా పార్టీ పేరు ఏదేదో ముస్లిం పేరు ఉంటుంది ఏదో అన్నోరు తిరగాలి అన్నోరు తిరగాలి మాకు ఏమంటాం మరి దిగ్మాల పేర్లు పెట్టుకుంటే నోరు తిరగాలి. ఈయన పార్టీ అనే ముస్లిం పేరు సమాజం ఉన్నది. ఈయన వచ్చి నిజామాబాద్కి సెక్యులర్ విధంగా చెప్తాడు. ఈయన జీవితంలో ఎప్పుడన్నా మైనారిటీ ఏరియా బయట ఎప్పుడన్నా మీటింగ్ పెట్టిండా? ఈ పార్టీ పేరు ఎప్పుడన్నా మైనారిటీ ఆ గల్లీల మీద బయటకు వచ్చి మీటింగ్ పెట్టే తమ్ముడే? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులు సద్వినియోగం పరచుకోవాలని ఎడపల్లి మండల వ్యవసాయాధికారి సిద్ధి రామేశ్వర్ రైతులకు తెలిపారు. ఫసల్ బీమా యోజన పథకంలో భాగస్వామ్యం కావాలనుకునే రైతులు డిసెంబర్ 31వ తేదీలోగా ప్రీమియం రుసుమును చెల్లించాలని రైతులకు సూచించారు. ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారి సిద్ధి రామేశ్వర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి మాట్లాడుతూ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా తరపున అందిస్తున్న బీమా పథకాన్ని వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. ఎడపల్లి మండలంలో వరి పంట సాగు చేస్తున్న రైతులు ఎకరానికి 511 రూపాయల ప్రీమియం రుసుములు డిసెంబర్ 31 తేదీలోగా చెల్లించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు వారి సమీపంలో గల మీసేవ కేంద్రాలలో బీమాకు సంబంధించిన దరఖాస్తు పత్రాలను తీసుకొని పూర్తి వివరాలతో ఆధార్ కార్డు పట్టాపాస్ పుస్తకాల తాలూకు జిరాక్స్ కాపీలను జత చేసి గ్రామ రెవెన్యూ అధికారితో కానీ వ్యవసాయ శాఖ అధికారిచే కానీ ధృవీకరించి మీసేవ కేంద్రంలో ఆన్లైన్లో ప్రీమియం చెల్లించినట్లయితే బీమా పథకం వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఇంద్రకరణ్, గ్రామస్తులు నీరడి రవి, గ్రామ రైతులు పాల్గొన్నారు. ఫసల్ బీమా యోజన అనే కార్యక్రమంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. గత వారం రోజుల నుంచి మా మండలాల్లో వివిధ గ్రామాల్లో రైతులకు ఫసల్ బీమా యోజనపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఈ రబీకి గాను రేపు 31 డిసెంబర్ 2019 వరకు వరి వేసే రైతులకు చివరి రోజు బీమా చెల్లించుకోవడానికి చివరి రోజు ఉంది. కాబట్టి దయచేసి రైతులు 31 డిసెంబర్ 2019 వరకు రైతు బీమా చేసుకోవచ్చు. ఒకవేళ రైతులు బ్యాంకులో ఈ రబీకి గాను క్రాప్లో తీసుకున్నట్టయితే
వాళ్ళకు ఆటోమేటిక్గా బ్యాంకుల నుంచి ఫసల్ బీమా యోజన కింద అనేది వాళ్ళ ప్రీమియం చెల్లించబడుతుంది. ఒకవేళ ఎవరైతే రెన్యువల్ చేసుకునే రైతులు ఉంటారో నాన్ లోని రైతులు వాళ్ళు అంగన్వాడీ కేంద్రాలలో సిడిపిఓ వినోద ఆకస్మిక తనిఖీ చేశారు. చిన్నారులకు గర్భిణీలకు పౌష్టికాహారం అందించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాలను బోధన్ ఇన్ఛార్జ్ సిడిపిఓ వినోద ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు సమయ పాలన పాటించి కేంద్రాల ఆవరణలో పరిశుభ్రత పాటించకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు గ్రామంలో పర్యటించి అంగన్వాడీ కేంద్రాల పనితీరును పరిశీలించారు. కేంద్రాలలోని రికార్డులను తనిఖీ చేసి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పరిశుభ్రత పాటించాలని, అంగన్వాడీ నిర్వాహకులు సమయ పాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల వద్ద పరిశుభ్రత పాటించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు మెను ప్రకారము పౌష్టికాహారము అందించాలని సూచించడం జరిగిందని, కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కేంద్రాల నిర్వాహకులకు సిడిపిఓ సూచించారు. ఎడపల్లి 7th 2 సెంటర్లు విజిట్ చేయడం జరిగింది. అందులో ఈసీసీ డే నిర్వహించడం జరుగుతుంది. పిల్లలకి ఈసీసీ డే వాళ్ళ యొక్క అభివృద్ధి, ఒక్కొక్క పిల్లలది ఎట్లా ఉందనేది వాళ్ళ అభివృద్ధిని గురించి చెప్పి వాళ్ళకి ఒక సిగ్నేచర్ తీసుకోవడం జరుగుతుంది. ప్రీ స్కూల్ యాక్టివిటీస్ సిలబస్ ప్రకారం చేయించాలని. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త. Thank you.